నమస్కారం, సత్య న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీజీ 71వ వర్ధంతి కార్యక్రమాలు, బాపూజీకి పలువురి ఘన నివాళులు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం వద్ద ఆందోళన, తక్షణమే వేతన సవరణ చేపట్టాలని డిమాండ్. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గుత్తా వెంకట సుబ్బయ్య భౌతిక కాయని సందర్శించి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్ష. ఆయుధం పట్టకుండా శాంతియుతంగా పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్ముడు గాంధీజీ అని ఆర్డీఓ పెంచల కిషోర్ అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ రోడ్డులోని గాంధీజీ విగ్రహానికి నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, తహసీల్దార్ బ్రహ్మయ్యలు పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించారు. ముందుగా నిరుపయోగంగా ఉన్న గ్రామ చావడిని ఆర్డీఓ పెంచల కిషోర్ పరిశీలించారు. తప్పనిసరిగా మహాత్మా గాంధీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రక్తపాత రహిత విప్లవాన్ని, అంటే బుల్లెట్ ద్వారా కాకుండా శాంతియుతమైనటువంటి పద్ధతుల ద్వారా ఎక్కడ రక్తం చిందించకుండా ప్రపంచానికి సంబంధించి ఒక మార్గదర్శనం ఇవ్వటం వల్ల దాన్ని ఆదర్శంగా తీసుకొని పోలాండ్లో లెచివాలేసే కానీ, దక్షిణాఫ్రికాలో కానివ్వండి, అదేవిధంగా రంగూన్లో కానివ్వండి, బర్మాలో, అన్ని చోట్ల కూడా ఆ మహనీయుని యొక్క ఆదర్శాలని, నిజమైనటువంటి శాంతియుత విధానాలని అనుసరిస్తూ ప్రపంచ మానవాళికి ఒక సందేశాన్ని తీసుకెళ్తున్నటువంటి ఈ గాంధీ యజాన్ని, గాంధీ మార్గాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. ఈ రోజున గూండాగిరి, హింస, దౌర్జన్యాలు, మత కల్లోలు ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా నిజమైనటువంటి గాంధీగిరి, గాంధీ ఆయుధంతో బ్రిటిష్ వారిని ఎదిరించి తన ఒకే ఒక పిలుపుతో మన భారతదేశాన్ని అంతా ఏకం చేసి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా తిరుగుబాటు శాంతియుతంగా చేసి మనకి స్వేచ్ఛా స్వతంత్రాలను ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ గారిని ఈరోజు కొంతమంది దుండగులు ఈరోజు హత్య చేయడం జరిగింది 1948 సంవత్సరంలో. సో ఇటువంటి శాంతియుతమైనటువంటి సందేశాన్ని మన భారతదేశానికి ఇచ్చి మన అందరికీ స్వేచ్ఛావాయులను కల్పించినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో మన భారతదేశం యొక్క యువత అందరూ కూడా నడిచి ఈ భారతదేశాన్ని ఎటువంటి మతోన్మాద శక్తులు కానీ లేకపోతే హింసాత్మకమైన శక్తులు కానీ నడపకుండా ఒక మంచి అభివృద్ధి పదంలో యువత స్వేచ్ఛాయుతమైన కాళ్ళు పిలుచుకుంటూ మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగా దేశంగా మార్చడానికి. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ సిద్ధ సూర్యప్రకాశ్రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేసిన తర్వాత నిలబడతారు. కానీ అందరూ వందల పెట్టి కింద
వైశ్య భవన్లో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కనమర్లపూడి హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు పల్లపోతి వెంకటేశ్వర్లు, కోరపాటి సత్యనారాయణ, అవ్వారు సుబ్బారావు, పేర్ల రమేష్, కోరపాటి సుబ్బారావు, పెనుగొండ శ్రీను, మువ్వల శ్రీనివాసరావు, పోలేపల్లి కిరణ్ కుమార్తో పాటు పలువురు పాల్గొని వాసవీమాత, మహాత్మా గాంధీజీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. శాంతి అహింస ఆయుధాలుగా చేసుకుని దేశ స్వాతంత్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన జాతిపిత గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిద్ధ సూర్యప్రకాశరావు పిలుపునిచ్చారు. అనంతరం వైశ్య విద్యానిధికి 5,000 రూపాయల చెక్కును కనమర్లపూడి హరిప్రసాద్ అందజేశారు. వాసవి, ఈరోజు 71వ వర్ధంతి సందర్భంగా మనం ప్రకాశం జిల్లాలో ఆర్యవైశ్య వైశ్య భవన్లో మన మహాత్మా గాంధీకి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా నేను దీనికి కన్వీనర్గా లాస్ట్ ఈ మంత్ 26న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ భవనాన్ని కూడా చాలా డెవలప్ చేయాలనుకుంటున్నాను. ముందుగా వర్ధంతి సందర్భంగా ఈ మెయింటెనెన్స్ ఖర్చులకు గాను ఒక 5 లక్షల రూపాయలు దీనికి కేటాయిద్దామని చెప్పి అనుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు వర్ధంతి సందర్భంగా పేదలకు బియ్యము, దుప్పట్లు, అదేవిధంగా వారికి కావాల్సిన కూరగాయలు అట్లాంటి ఐటమ్స్ కూడా సర్వీస్ కార్యక్రమం చేస్తున్నాము. మా వాసవి క్లబ్తో పాటు ఇదే విధంగా ఆర్యవేశ తరపున కూడా కార్యక్రమాల్లో పాల్గొని బాగా డెవలప్ చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఈ స్టేజ్ మీద ఉన్న వీరందరి సహకారంతో నేను చక్కగా డెవలప్ చేస్తానని మరీ కోరుకుంటున్నాను. శాంతి, సత్యం, అహింసలే ఆయుధాలుగా తెల్లదొరలను తరిమికొట్టి భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ అని వైకాపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అన్నారు. బాపూజీ ఆశయాలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మహాత్మా గాంధీజీ 71వ వర్ధంతి వేడుకలను పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్రం కోసం శాంతి మార్గంలో మహాత్ముడు నడిపిన ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్తో పాటు నగర అధ్యక్షుడు నల్లమల్లి బాలు, పార్టీ నాయకులు ధూళిపూడి ప్రసాద్, వేమూరి బుజ్జి, రొండ అంజిరెడ్డి, క్రాంతికుమార్, తోటపల్లి సోమశేఖర్, మీరావళి, దేవరపల్లి అంజిరెడ్డి, పల్లా అనురాధ, ఇంకా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి 71వ వర్ధంతిని పురస్కరించుకొని వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఈ దేశంలో ఈ దేశ ప్రజలందరూ కూడా తెల్ల దొరల కాలి కింద అణగదొక్కపడి బాధలన్నీ పడుతున్న తరుణంలో జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఈ రాష్ట్ర ప్రజ ఈ దేశ ప్రజల కోసం అహింస అనే ఒక ఆయుధంతో తెల్లవారిని ఈ దేశం నుంచి తరిమి కొట్టే వరకు వారి పోరాటం చేయడం జరిగింది. ఒంగోలు పార్టీ ఆఫీసులో మహాత్మా గాంధీ గారి 71వ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన అహింస అనే విధానంతో మహాత్మా గాంధీ గారు మన దేశాన్ని జరిపించడం జరుగుతుంది. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా అహింస కాదు, మొత్తం చూస్తే హింసాకాండగా మార్చేశారు ఈ రాజకీయ నాయకులు. మన వైఎస్ఆర్ జగన్ గారు రేపు ముఖ్యమంత్రిని చేసుకొని మనం అహింస విధానంతో కూడిన నవరత్నాల పథకాన్ని తీసుకొస్తున్నారు.
కానీ ఇప్పటి యొక్క తెలుగుదేశం ప్రభుత్వం మహిళల మీద మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద హింసా విధానాన్ని ప్రోత్సహిస్తూ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈరోజు గాంధీ తాత వర్ధంతిని పురస్కరించుకున్న వాళ్ళ మీటింగులు చూస్తే వాళ్ళే అసలు అహింస అంతా మాతోటి ప్రారంభమైందని చెప్తారు. ఒకసారి చరిత్రని తిరగేసుకుని వనజాక్షి కానీ ఎవరైనా కానీ జాతిపిత మహాత్మా గాంధీజీ 71వ వర్ధంతి కార్యక్రమాన్ని డీసీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అహింసనే వజ్రాయుధంగా చేసుకుని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాటం చేసి వారిని దేశం నుండి పారద్రోలి భరతమాతకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపతి ప్రకాష్, యాదాల రాజశేఖర్, గాది లక్ష్మారెడ్డి, శ్రీపతి సతీష్, రసూల్, బుజ్జి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పదేనా లేకపోతే ఎటువంటి కార్యాన్నైనా సాధించవచ్చు అని చెప్పని చెప్పని అహింసావాదం అనేటటువంటి ఒక మహత్తరమైన అనుభవం కనుక్కున్నటువంటి వ్యక్తి మరి మన బాపూజీ అయినటువంటి మహాత్మా గాంధీ గారు. కనుక మరి ఆయన చేసినటువంటి అనేక త్యాగాలు ఈ భారతదేశానికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తున్నాయని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. మరి ముఖ్యంగా ఆయన మరి అహింసావాదాన్ని ఏ విధంగా కనుక్కున్నాడు అనేటటువంటి దాని మీద ఆలోచన చేసినట్లయితే ఎలాగైనా సరే ఈ దేశానికి స్వతంత్రం కావాలి, బ్రిటిష్ వారిని పారదోలాలనే దృఢ సంకల్పంతో విరోచితమైన పోరాటం చేయడానికి సిద్ధపడ్డాడు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ పోరాటంలోని ప్రతిఫలమే ఈనాటి భారతదేశ స్వతంత్ర దినంగా మనం భావిస్తాం. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం రావడానికి కూడా ఒక్క సిద్ధాంతం కూడా ఆయన పాటించట్లేదు. మతాల ముందు మతాలకి కులాలకి రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈరోజు చేస్తున్న కార్యక్రమాలన్నీ గాంధీ గారు ఆత్మ క్షోభించి ఈయన్ని అతి తొందరలో ప్రధాని పదవి నుంచి దించే విధంగా గాంధీ గారు ఆత్మక్షోభిస్తుంది. శాంతి మార్గంలోనే స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగించి తెల్లదొరల పాలనకు చరమగీతం పాడిన మహాత్మా గాంధీజీ కీర్తి ఆజంతన తారార్కమని వైఎస్ఆర్సీపీ నాయకులు వేమూరు బుజ్జి అన్నారు. మహాత్మా గాంధీజీ 71వ వర్ధంతి సందర్భంగా వైకాపా ఆధ్వర్యంలో గాంధీ రోడ్లోని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వృద్ధులకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కుప్పం ప్రసాద్, వేమూరు బుజ్జి, నల్లమల్లి బాలు, కోడూరు కిషోర్, మీరావళి, ధూళిపూడి ప్రసాద్, నత్తల భీమేష్, క్రాంతికుమార్, రొండా అంజిరెడ్డి, తోటపల్లి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సత్యము సర్వమర సమానం వంటి అంశాలతో గాంధీ గారు సాధించిన మన స్వాతంత్రాన్ని అందరం కూడా మనం అనుభవిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉంది. మన ప్రసాద్, కిషోరు, బాలుడు ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులోని ఇక్కడ కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. త్వరలో కూడా తాత బద్రి, కిషోరు, కృష్ణ, మన ప్రసాద్, బాలు అందరి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి గాంధీ రోడ్లో మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం పెట్టే విధంగా కూడా త్వరలో కూడా జిల్లాలోని 11 ఏపీ మోడల్ స్కూల్స్లో 2019-20 సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ విఎస్ సుబ్బారావు ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 11వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులను చేసుకోవాలని ఆయన కోరారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం.
గాంధీజీ వర్ధంతి సందర్భంగా కుష్ఠు వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించారు. భాష్యం విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు ప్రకాశం భవనం వద్దకు చేరుకొని కుష్ఠు వ్యాధి నిర్మూలన కోసం కృషి చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల ప్రిన్సిపాల్ వెంకటరమణ, ఏపీ ఫార్మసిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంపీ రత్నకుమార్, డెమో డాక్టర్ బి నరసింహారావు, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా, అదేవిధంగా జాతీయ కుష్ఠు నివారణ దినోత్సవ సందర్భంగా మరి మా విద్యార్థుల చేత ఈ ర్యాలీ అనేటటువంటిది మేము ఏర్పాటు చేసాము. ప్రజల్లో ఈ యొక్క కుష్ఠు వ్యాధి నివారణ పట్ల అవగాహన కల్పించి మన దేశం నుండి మన రాష్ట్రం నుండి ఈ కుష్ఠు వ్యాధి అనేటటువంటి దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ విద్యార్థుల ద్వారా మేము నిర్వహించడం జరిగింది. మరి విద్యార్థులు చాలా చక్కగా పాల్గొని ప్రజల్లోకి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి ఈ యొక్క సందేశాన్ని. జాతీయ కుష్ఠ నివారణ దినంగా మన భారతదేశం అంతా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ వ్యాధి పూర్తిగా తగ్గిపోలేదు, ఇంకా కొద్ది మూలాలు ఉన్నాయి. మన జిల్లాలో కూడా ఇప్పటివరకు 300 కేసులు నమోదై ఉన్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఎవరు కూడా కుష్ఠ వ్యాధికి గురి కాకుండా ఉండాలని, అలాగే MDD చికిత్స ఉంది కాబట్టి ఎవరైనా శరీరం మీద మచ్చలు ఏదైనా ఉన్నట్టయితే ఆ మచ్చలు కుష్ఠవ్యాధికి కారణం కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కుష్ఠవ్యాధి పట్ల అవగాహన పెంచుకొని కుష్ఠవ్యాధికి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి, పూర్వ రోజుల్లో ట్రీట్మెంట్ లేదు కాబట్టి సరిపోయింది, ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రీట్మెంట్ తీసుకు. మాజీ జెడ్పీ చైర్మన్ గుత్తా వెంకట సుబ్బయ్య భౌతిక కాయాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు సందర్శించారు. జెడ్పీ చైర్మన్గా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్ధే న త్వం శోచితుమర్హసి న త్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. ఆర్టీసీ ఉద్యోగులకు తక్షణమే వేతన సవరణ చేయాలని APSRTC జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి జరగనున్న సమ్మె సన్నాహకాల్లో భాగంగా ఆర్ఎం కార్యాలయం వద్ద ధర్నాను చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి ర్యాలీగా జేఏసీ నాయకులు ఆర్ఎం కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ మహాధర్నా చేపట్టారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు, కార్మికుల సంక్షేమం కొరకు అన్ని సంఘాలు జేఏసీకి ఏర్పడి మహాధర్నాను చేపట్టడం జరిగిందని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి న్యాయమైన ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఫిబ్రవరి నుంచి జరిగే సమ్మెలో కార్మికులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో EU స్టేట్ సెక్రటరీ ఎస్కే నబీ రసూల్, SWF నాయకులు ఎం అయ్యప్పరెడ్డి, EU రాష్ట్ర నాయకులు నరసింహారావు, జోనల్ ప్రెసిడెంట్ వాకారమేష్, ఎస్ పోలయ్య,
కార్మిక పరిషత్ నాయకులు సిహెచ్ వెంకటేశ్వర్లు, బివి రావుతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. అన్నటువంటి పదానికి అర్థం ఎక్కడని చెప్పి మా సోదరులకు ఈ సందర్భంగా మీ అందరి తరఫున సవినయంగా వినియోగిస్తున్నా. కార్మిక ఐక్యత అన్నది అందరి నినాదం. ఇది అందరి నినాదం అయినప్పుడు 6వ తేదీ సమ్మె తేదీని ప్రకటించిన తర్వాత జేఏసీ ఆ సమ్మెలోకి తన కార్మికులు రానియకూడదనేటువంటి బుద్ధితో వారికి ఆ భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించు కాకారి సందర్భంగా కూడా మరి ఆ భగవంతుణ్ణి మీ అందరి తరఫున మేము కూడా వేసుకుంటున్నా. నాకు తెలుసు నాయకులకు ఎలాంటి ఆలోచనలు ఉంటాయేమో. నేషనల్ మజ్దూర్ యూనియన్లో ఉన్నటువంటి కార్మికులైతే 6వ తేదీ 100కు 100% సమ్మెలకు వచ్చి తీరుతారనేటువంటి ప్రగాఢ విశ్వాసం మా అందరికీ ఉంది. మనం మొట్టమొదట కార్మికులం, తర్వాతే మిగతావన్నీ మొట్టమొదటి సంస్థ. ఆ సంస్థను పరిరక్షించుకోవడానికి ఉద్యమిస్తున్నాం. నేడు భిన్నత్వంతో కూడిన భారతదేశంలో అనేక సంస్కృతులు విలసిల్లాయని నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు నన్నపనేని అంజయ్య అన్నారు. పుస్తక ప్రియుల వేదిక విశాలాంధ్ర బుక్ హౌస్ సంయుక్తాధ్వర్యంలో ముక్కామల నాగభూషణం రచించిన శతావతారాల పుస్తకాన్ని గురించి విశ్లేషించారు. మల్లయ్య లింగం భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి గౌరవాధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు బాధ్యత వహించగా, కథా రచయిత మంచికంటి వెంకటేశ్వర రెడ్డి, బుక్ హౌస్ మేనేజర్ సత్యాల బాదుల్లా పాల్గొని మాట్లాడారు. రచయిత నాగభూషణం స్వాతంత్ర సమరయోధుడు, కాకలు తీరిన కమ్యూనిస్టుగా పేర్కొంటూ హిందూ మత గ్రంథాలను ఆయన హేతువాద దృష్టితో అధ్యయనం చేసి అనేక చారిత్రాత్మక వాస్తవాలు వెలికితీశారన్నారు. భిన్నత్వంతో కూడిన విశాల భారతదేశంలో అనేకమైన సంస్కృతులు సాంప్రదాయాలు వెల్లివిరిశాయన్నారు. ఆదిమ యుగం నుంచి మనిషి ఏ విధంగా మార్పు చెందుతూ మనిషి ఆధునిక మానవుడిగా పరిణామం చెందాడు అనే ఆ చారిత్రక క్రమం అంతా కూడా ఈ శతావతారాల్లో ఆయన ముక్కామల నాగభూషణం గారు చాలా విపులంగా చర్చించడం జరిగింది. అలాగే అటవీక జీవితం నుండి మనిషి అంటే తెగలు, ఆ తెగల్లో వావి వరుసలు లేని అటవీక ఆలోచన విధానం నుండి అటవిక జీవితాల నుండి మనుషులు క్రమేణ ఆలోచన విధానం పెరిగే క్రమంలో వాళ్ళు అనేక రకమైన సూత్రాలని మనకు తెలిసినటువంటి ప్రధానమైనటువంటి ఇతిహాసాలు రెండు, ఒకటి రామాయణం, రెండు మహాభారతం. అంటే రామాయణాన్ని వాల్మీకి రాశారని, మహాభారతాన్ని వ్యాసుడు రాశాడని చెప్పి అనుకుంటూ ఉంటాం. అసలు వాల్మీకి లాంటి ఒక రచయిత ఉన్నాడా, వ్యాసుడు లాంటి ఒక రచయిత ఉన్నాడా అనేది ఒక పెద్ద మీమాంస, చర్చ, అది తగిన విషయం. ఎందుకంటే వాల్మీకి అనేది మనిషి పేరులాగా మనకు అనిపిస్తుంది, కానీ అది ఒక సర్వనామం కావచ్చు. అలాగే వ్యాసుడు అనేటువంటి పేరు చివరి డూము చర్చగానే మనకు ప్రథమానుభూతి అవుతుంది. అందుచేత వ్యాసుడు మనిషి అయి ఉండొచ్చు అనుకుంటున్నాం. ప్రధానమంత్రి కౌశల్ వికాస కేంద్రం ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ కాపు కళ్యాణ మండపంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రసాద్ తెలిపారు. పూర్తి వివరాలకు 6301753507 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. సత్యాన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎటువంటి సేవా లోపాలు ఉన్నా లోక్ అదాలత్ను ఆశ్రయించవచ్చని పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ పి ఆదినారాయణ స్పష్టం చేశారు. ఇరుపక్షాలు పరస్పర ఆమోదంతో సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలులోని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆదినారాయణ పాల్గొని మాట్లాడారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్, మున్సిపల్ సంస్థలు, రియల్ ఎస్టేట్, పౌర విమానయానం, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖతో సహా పలు సంస్థల్లో ఎదురయ్యే కోటి రూపాయల లోపు వివాదాలను లోక్ అదాలతుల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ జె శ్రీనివాసరావు, న్యాయవాదులు ఓరుగంటి నరసింహశాస్త్రి, పి వసుంధర, ఇంకా బ్యాంక్ సిబ్బంది, పలువురు ఖాతాదారులు పాల్గొన్నారు. అసలు లోక్ అదాలత్ ఎందుకు వచ్చింది, అసలు దీని యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటి,
అన్నటువంటిది మనం తీసుకున్నట్లయితే దేశంలో దగ్గర దగ్గరగా 3 కోట్ల పైన కేసులు ఉన్నాయి. ఇవాళ ఈ కేసులన్నింటినీ పరిష్కరించుకోవడానికి ఈ సంవత్సరాలు చాలదు, పెరిగిపోతూనే ఉండే కేసెస్. దాన్ని పరిష్కరించడం కోసం చెప్పేసి మరి న్యాయమూర్తులు సరైనటువంటి మరి ప్రపోర్షనేట్గా లేకపోవడం కావచ్చు అనేకమైన రీజన్స్ వలన మనకు సత్వర న్యాయం అనేటువంటిది చేరలేకపోతుంది ప్రజలకు. ముఖ్యంగా ఈ సత్వర న్యాయం అనేటువంటిది అందరికీ చేరాలంటే మరి ఆల్టర్నేటివ్గా మనకి ఈ కోర్ట్స్ కాకుండా కూడా ఈ అదాలత్ అనేటువంటి దారిన మనం ఒక దాన్ని తీసుకుని ప్రవేశపెట్టినట్టయితే దేశంలో ఈక్వల్ జస్టిస్, స్పీడ్ జస్టిస్ అనేటువంటిది, ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటువంటిది మూడుని దీన్ని ప్రజలకు అందించాలి ఉద్దేశంతో ఈ భారత రాజ్యాంగంలో ఈ 21 ఆర్టికల్ కింద మనకి స్పీడ్ ఈక్వల్ ఫండమెంటల్ రైట్స్ కింద సత్వరగా న్యాయం చేయాలి, సత్వర న్యాయం రావాలని చెప్పేసి ఉద్దేశంతో 39 ఏ ఆర్టికల్ కింద దేశంలో ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేయాలి, అది కూడా సత్వర న్యాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో 1987లో పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి కృషి చేసిన ఘనత కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని జెడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. అందుకే బీసీలకు అండగా టీడీపీకి వెన్నుదన్నుగా బీసీలు కొనసాగుతున్నారని ఆయన పేర్కొన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ సబ్ ప్లాన్ కు 49,000 కోట్ల నిధులు కేటాయించిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అలానే 983 కోట్ల రూపాయల మేర ఉపకార వేతనాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బీసీల అభివృద్ధికి అన్ని విధాలా సహకరించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. 2019 ఎన్నికలలో ఓటమి పాలై తమ ఉనికిని కోల్పోతారన్న భయంతోనే విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని జెడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ విమర్శించారు. ఇవాళ బీసీ సబ్ ప్లాన్ కింద 41,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లేదా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం 3,014 కోట్లే కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఉపకార వేతనాలు 2,963 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే గతంలో ఇచ్చినది మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 487 కోట్లని కూడా మీ అందరికీ 970 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1 రూపాయి కూడా ఫెడరేషన్కి ఖర్చు పెట్టిన దాఖలాలు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. ఈ విధంగా ఒక్కొక్క ఏ అంశాన్ని తీసుకున్నా, పారిశ్రామికంగా తీసుకున్నా, విద్యాపరంగా తీసుకున్నా, సామాజికంగా తీసుకున్నా, బీసీల అభ్యున్నతి, బీసీల అభివృద్ధి, బీసీల సంక్షేమం, బీసీల రాజకీయ చైతన్యం 1983 తీసుకుంటే రామారావు గారి దగ్గర నుంచి నేటి వరకు బీసీల అండ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ బీసీలకు వెన్నుదన్ను. ఈ విధంగా ఒకరికొకరు అవినాభావ సంబంధం లాగా కవల పిల్లలాగా తెలుగుదేశం పార్టీ బీసీలు కవల పిల్లల లాంటిది. ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా ఇంకొకరికి కూడా ఇబ్బంది కలిగేటువంటి ఏదైతే ధోరణి ఉంటుందో కవల పిల్లల్లో, ఆ విధంగా బలహీన వర్గాలకి వెన్నుదన్న తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం కదా. కాబట్టి ఏదైతే వారి యొక్క ఆర్థిక సామాజిక చైతన్యం కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తుందో ఆ ప్రభుత్వంతో మేమంటున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే కొద్దిమంది నాయకులు చెబుతున్నారు ఎన్నికల ముందు ఇంత అడావుడి దేనికని భయపడుతున్నటువంటి వారు ఎక్కడ తమకి 2019లో ఈ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వరాల జల్లు ఏదైతే ఉందో, ఇది 13 కార్పొరేషన్లు ప్రకటించడం అంటే, ఉన్న 11 కార్పొరేషన్ మొత్తం 25 కార్పొరేషన్లు ప్రకటించడం అంటే ఒక అనూహ్యమైనటువంటిది, సాహసోపేతమైన నిర్ణయం. లోటు బడ్జెట్లో ఉండి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీలకు ఒక భరోసాగా, బీసీల రాజకీయ చైతన్యానికి లేకపోతే సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఒక భరోసాగా ఇన్ని కార్పొరేషన్లు ఇవ్వటం కానీ, ఇన్ని గురుకుల పాఠశాలలు పెంచడం కానీ, ఇన్ని లోన్లు ఇవ్వటం కానీ, వాళ్ళకి యొక్క ఆర్థిక భరోసాకి వారు ఏదైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారందరూ చైతన్యం ఉంది కృషి చేస్తున్నారు. మరి వాళ్ళ ప్రతిపక్షాలు ఈ వాజమ్మ కబుర్లు ఊకదంపుడు ఉపన్యాసాలు మానుకోవాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాబోయే కాలంలో బీసీలని పట్టుకుంటానుకో లేకపోతే 2019 గెలవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎందుకు చేశారంటే చేస్తున్న దాన్ని ఆయన 4 ఏళ్లలో గమనించి ఆర్థిక లోటున్నా, అనేక ఇబ్బందులున్నా, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, ఒక పక్క తెలంగాణలో 26 కులాలని కేసీఆర్ తీసివేస్తే దాన్ని ప్రశ్నించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాని మీద యుద్ధం చేయకుండా, దాని మీద బీసీల కోసం పోరాటం చేయకుండా ఇవాళ కేటీఆర్తో కేసీఆర్తో కలిసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెట్టవచ్చో బీజేపీతో కలిసి కుట్రలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కోసం, రాష్ట్ర ప్రభుత్వం మనుగుడు కోసం కృషి చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అలా కాకుండా
ఎన్నికలనే దృష్టి పెట్టుకొని ఎన్నికలనే రాజకీయం చేయాలనుకొని రాష్ట్ర అభివృద్ధిని తుంగలో దొక్కి చేస్తూ ఇవాళ కేసీఆర్ 26 కులాలను బీసం చూసిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం చంద్రబాబు నాయుడు బీసీ జైహో పేరుతో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మాదాసి వెంకయ్య ఆరోపించారు. నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2013 ఎన్నికలకు ముందు 18 అంశాలతో బీసీ డిక్లరేషన్లో బీసీ సబ్ ప్లాన్కు 10,000 కోట్లు ఖర్చు చేశామని, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను నిట్ట నిలువున చంద్రబాబు మోసం చేశారన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు, టంగుటూరు మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరి, సూరం రమణారెడ్డి, చింతపల్లి హరి, కొమ్ము ప్రభుదాస్, దండేల వినోద్, నత్తల క్రాంతి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు జైహో బీసీ పేరుతోటి బీసీలను మభ్య పెట్టాలనేటటువంటి ఆలోచనతోటి 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉండి కూడా ఏ ఒక్క సంక్షేమం కానీ అభివృద్ధి కానీ బీసీలకు చేయనటువంటి పరిస్థితుల్లో కేవలం ఓట్లు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖచ్చితంగా బీసీల పట్ల ఒక అధ్యయన కమిటీ పార్టీ ద్వారా వేయడం, అధ్యయన కమిటీ రిపోర్టులు తీసుకొని త్వరలో 19వ తేదీన బీసీ గర్జన జరుపుతున్నటువంటి నేపథ్యంలో హడావిడిగా బీసీ జైహో జరిపి యాదవుల కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రకటించి ఉన్నారు. అట్లాగే అనేక కులాలకు జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈరోజు 4.5 సంవత్సరాలుగా ఇన్నిసార్లు యాదవులు కానీ మిగతా బీసీ కులాలు కానీ కార్పొరేషన్ల కోసం ధర్నాలు ఆందోళనలు ఉద్యమాలు చేసినా పట్టించుకొని చంద్రబాబు నాయుడు ఇప్పుడు నామకే వాస్తేగా ప్రకటించడం చాలా దుర్మార్గం. దీన్ని బీసీలు కానీ ప్రజలు కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు. 2014 ఎన్నికలకు ముందు 2013లో పాదయాత్ర సందర్భంగా మీకోసం అని పెట్టినటువంటి చంద్రబాబు ఆ పాదయాత్రలో 18 అంశాలతో కూడిన బీసీ డిక్లరేషన్ ప్రకటించాడు. దాంట్లో ముఖ్యంగా 33% రిజర్వేషన్ చట్టసభల్లో బీసీలు కల్పిస్తామని చెప్పి, అట్లాగే పలు విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్స్, అట్లాగే వైస్ ఛాన్సలర్స్ పోస్టులను 33% బీసీలు కేటాయింపు చేస్తామని చెప్పి, ముఖ్యంగా బీసీ సబ్ ప్లాన్ను చట్టబద్ధత కల్పించి 10 సంవత్సరం 10,000 కోట్లు కేటాయింపు చేస్తానని చెప్పడం జరిగింది. దీనికి మొత్తానికి కూడా యనమల రామకృష్ణుడు కూడా వెనుకడి నడిపించి తర్వాత బీసీలు కలిసినటువంటి సందర్భాల్లో సత్యాంజస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీజీ 71వ వర్ధంతి కార్యక్రమాలు, బాపూజీకి పలువురి ఘన నివాళులు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం వద్ద ఆందోళన, తక్షణమే వేతన సవరణ చేపట్టాలని డిమాండ్. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గుత్తా వెంకట సుబ్బయ్య భౌతిక కాయని సందర్శించి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్ష. సత్యా న్యూస్లో అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్డు ఒంగోలు వారి నేటి మాట: అందమైన శరీరాన్ని చూసి మురిసిపోకూడదు, ఎందుకంటే ఎప్పటికైనా దాని విలువ గుప్పెడు బూడిద మాత్రమే. సత్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.